విదేశాల్లో వైద్య వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కూట్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. హలో హలో ఎవ్రీబడి, థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్. యాక్చువల్గా నిజమేనండి, అంటే హౌస్ రెండు విధాలుగా టూ గ్రూప్స్ గా విడిపోయింది. శివాజీ గారి గ్రూప్ ఒకటి అండ్ స్టార్ మా గ్రూప్ సీరియల్ బ్యాచ్ గ్రూప్ ఒకటి. సో అంటే రెండు గ్రూప్స్ రెండు లాగా అయిపోయింది. నేను ఒక్కదాన్ని ఒంటరిగా అయిపోయిన ఫీలింగ్ అయితే చాలా వచ్చింది. బోలే ఉన్న రోజుల్లో నాకు కొంచెం బాగుండే, బోలే లేనప్పుడు కొంచెం నాకు చాలా ప్రాబ్లం అయింది. మనిషికి ఫీలింగ్స్ లేకుండా పోయింది నేను మనిషికి నా ఫీలింగ్స్ హార్స్ అంటారు అరేబియన్ గుర్రం. బిగ్ బాస్ అన్నీ చాలా బాగుండే, నా లైఫ్ టైం మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. వెరీ నైస్ జర్నీ, థ్యాంక్ యూ. చాలా బాగా ఆడుతున్నాడు పల్లవి ప్రశాంత్. గేమ్ అయితే సూపర్, నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడుతున్నాడు. అమర్దీప్ యాక్చువల్గా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండి, బట్ ఇప్పుడు ఏడుస్తున్నాడు ఎందుకంటే లైక్ హౌస్లో మాకు 100 కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఒక ఆడపిల్లని, నేను కూడా ఏడుస్తున్నాను. సో యూనో అంటే చాలా ఎమోషన్స్ ఉంటాయి. సో మేబీ అతను అంటే ఆ క్యాప్టెన్సీ కూడా చాలా అంటే అనుకున్నాడు రావాలి 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 అని చెప్పి. ఆ బ్రిక్స్ గేమ్ని కూడా, అదే ఇటికల్ గేమ్ కూడా అప్పుడు అతను ఏడ్చింది కూడా పాపము. అంటే ఐ హ్యావ్ టు బీ ఏ క్యాప్టెన్ అన్న టైప్లో. తెలీదండి, ఐ డోంట్ నో. ఎప్పుడు వాళ్ళకి నన్ను చూసినా ఏదో రకంగా చిన్న చిన్న మాట మీద పెద్ద గొడవలు చేద్దామని చెప్పి చిన్నగా ఏదైనా మాట్లాడితే టార్గెట్ చేద్దాము, ఈ అమ్మాయిని ఎట్లాగైనా ఇప్పుడు హైలైట్ చేసి ఒక ఫైటింగ్ చేద్దాము అనే టైప్లోనే క్రియేట్ చేస్తాను. నేనైతే ఎప్పుడు నాకు ఒక ఫ్రెండ్ కావాలి హౌస్లో, బోలే కాకుండా ఇంకెవరైనా నాకు కూడా ఫ్రెండ్ కావాలి అనే టైప్లో నేను ఎప్పుడు దగ్గరకి వెళ్ళేదాన్ని. నేను ఎంత దగ్గరికి వెళ్తే ఆ దగ్గరతనంలో దాంట్లో ఏదో ఒక చిన్న ఇష్యూ తీసుకొని చాలా పెద్ద రాదంతం చేద్దామన్నట్టే ఎప్పుడు వాళ్ళు అదే రకంగా ఉన్నారు. ధైర్యం కాదు అది యాక్చువల్ నాకు యాక్చువల్గా పెద్ద ఎలిమినేషన్ అంటే సెల్ఫ్ నామినేషన్ నేను చేసుకోవడం చాలా తప్పు. అది నేను బయటకు వచ్చిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను. అంటే నా ఆడియన్స్ నాకు ఉంటారు, నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అనుకున్నాను. బట్ ఆ టైంలో నాకు ఆ మూడ్ స్వింగ్స్, ఆ హెల్త్ బాగాలేకపోవడము, ఇప్పుడు వీళ్ళతో నేను బాధించలేను, ఇంకా నా వల్ల కావట్లేదురా దేవుడా అని చెప్పి నన్ను నేను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాను. నేను అన్ని గేమ్స్ బాగా ఆడాను, అన్ని గేమ్స్లో 100% ఇచ్చాను. లైక్ నా గేమ్ వైజ్ చూసుకుంటే మీరు ఏ గేమ్ అయినా నేను 100% ఇచ్చాను. కప్స్ హోల్డ్ చేసేది మీరు థర్డ్ ప్లేస్ వచ్చారు, కొంచెం హోల్డ్ చేసి ఉంటే ఫస్ట్ ప్లేస్ వచ్చారు మీరే. ఏ కప్స్? ఎవిక్షన్ పాసా? అవునవును, అది లాస్ట్ మినిట్లో. నాకు యాక్చువల్గా నా బెస్ట్ చాలా చిన్నగా ఉంటుంది, నేను చాలాసేపు బ్యాలెన్స్ చేశాను అప్పటికే. కానీ ఇంకా అది బరువు ఎక్కువైపోయింది, ఇంకా అది బ్యాలెన్స్ తప్పిపోయి అది అది అట్లా అయిపోయింది. లేకపోతే ఎవిక్షన్ పాస్ నాకు వచ్చేది. ఇప్పుడు ఇక్కడికా నేను కూడా అనుకున్నాను యాక్చువల్గా బోలే వస్తాడేమో అని చెప్పి, బట్ తెలియదేమో. అంటే బోలే మేబీ ఇంక ఎక్కడైనా బిజీగా ఉన్నారేమో బోలేతోనా? తప్పకుండా చేస్తా. ఎందుకు బోలే హీరో? నేను హీరోయినా? మీరు అందరు చూడగలరా, చూస్తారా? సెల్ఫ్ నామినేషన్ చేశారు.
లేదండి నేను అసలు అసలు నాకు ఆ స్ట్రాటజీ అంతా ఏం లేదు హాయ్ అండి నేను డైరెక్టర్ అజయ్ భూపతి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఐజీ తెలుగు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై గాయ్స్ ప్రకాష్ రాజ్ హియర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్రిడ్స్ థాంక్యూ ఇండియా గ్రిడ్స్ సపోర్ట్ చేయండి ఆస్వాదించండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే